బజార్కి వెళ్ళి వచ్చాక మేము లంచ్ చేసాం. లంచ్ చేసాక ఇక్కడ మైసూర్లో మీనా బజార్ బాగుంటుంది అంటే షాపింగ్ బాగుంటుంది అంటే ఇక్కడ సేమ్ మన హైదరాబాద్ కోటిలాగా ఉన్నది బజార్ మొత్తం. ఇదంతా అదే బజారు. ఇప్పుడు ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అంటే ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో చూపిస్తాను. మైసూర్ అనగానే మనకి గుర్తొచ్చేది మైసూర్ పాక్. ఇక్కడ మేము మైసూర్ పాక్ తీసుకున్నాము. పర్ కేజీ 600 రూపీస్ పడింది. మీరు కూడా ఎవరైనా వస్తే ట్రై చేయండి. ఈ షాప్ ఎక్కడుందంటే మీనా బజార్ ఎంట్రెన్స్లోనే ఇక్కడ ఈ షాప్ ఉంటుంది. ఎవరైనా వస్తే మంచిగా ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మేము షాపింగ్ చేసుకుని దారిలో వెళ్తుంటే లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. జ్యువెలరీ ఇక్కడ ఈ సైడ్కి మొత్తం అవే ఉన్నాయి. మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ చాలా బాగున్నాయి. బ్రైడల్ సెట్స్ అయితే డిఫరెంట్ మోడల్స్లో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. నేను కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఈ బజార్ ప్యాలెస్కి దగ్గరలో ఉంది. మీరు కూడా ఎవరైనా వస్తే మిస్ అవ్వకుండా ఇక్కడ షాపింగ్ చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రైస్ 550. చాలా బాగుంది. లోపల ఎలా ఉంటుందో కూడా నాకు ఎక్సైట్గా ఉంది. నేను ఫస్ట్ టైం చర్చికి వెళ్ళడం. ఒకసారి లోపల కూడా ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. చర్చ్ లోపలికి కెమెరా అలో చేయలేదు అందుకే మీకు చూపించలేకపోయాను. కానీ చాలా బాగుంది లోపల. మైసూర్లో చూడవలసిన ప్లేసెస్లో ఈ చర్చ్ ఒకటి.
మైసూర్ చర్చ్ నుండి బృందావన్ గార్డెన్స్కి వచ్చాము. బృందావన్ గార్డెన్స్ 6:00 ఓపెన్ చేశారంట. లైటింగ్స్ చాలా బాగుంటుందంట. మేము ఇప్పుడే వచ్చాము, మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. లోపలికి వెళ్దాం, పదండి. ఈ బృందావన్ గార్డెన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్న వాళ్ళకి 10 రూపీస్. కెమెరా ఛార్జెస్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ గార్డెన్ ఎంట్రీ అవగానే ఫుడ్ స్టాల్ చాలా ఉన్నాయి. ఇంకా పక్కనే బోటింగ్ కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ తీసుకుంటున్నారు. చెప్పాను కదా ఈ వాటర్ ఫౌంటైన్లో లైటింగ్ వేస్తారని. ఇంతకుముందే ఆన్ చేశారు చూడండి లైట్స్తో. ఈ వాటర్ ఫౌంటైన్స్ ఎంత బాగున్నాయా. చూస్తున్నారు కదా ఈ లైట్స్తో ఈ గార్డెన్ ఎంత బాగుందో. ఇలా చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు మాకైతే. ఈ బృందావన్ గార్డెన్లో చాలా మూవీ షూటింగ్స్ జరిగాయంట. అండ్ ఈ గార్డెన్ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా వస్తే ఈవినింగ్ టైంలో విజిట్ చేయండి. మైసూర్లో చూసేటివన్నీ మార్నింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు కూర్గుకి వెళ్తున్నాము. కూర్గుకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ మాకు కనిపించింది. ఇక్కడ డిన్నర్ చేసేసి కూర్గుకి వెళ్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.